నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తాపంతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ కేవి శ్రీనివాస్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడి భార్యాభర్తల భర్తల మధ్య అభిప్రాయ భేదాలు అత్త కోడళ్ల మధ్య గొడవలు అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలకు సంబంధించిన కారణాలు వాటి పరిష్కార మార్గాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే కేవి శ్రీనివాస్ గారు చాలా సందర్భాలలో ఎక్కువగా మనం బయట చూస్తుంటాం అమ్మాయిలు అబ్బాయి పట్ల బాండింగ్ అనేది కలిగి ఉండరు అదేవిధంగా అబ్బాయిలు కూడా అమ్మాయి పట్ల ఈ బాండింగ్ అనేది కలిగి ఉండరు సో ఎందుకు అక్కడ ఆ డిఫరెన్సెస్ అనేది వస్తుంది అంటారు అంటే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వైవాహిక జీవితంలో ఎందుకు ఒకరి పట్ల ఒకరు ఆకర్షణను కోల్పోతుంటారు అంటే ఇప్పుడు ఈ కరోనా అని చెప్పేసి చాలా మంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎక్కువగా ఎందుకు అంటే కనీసం అబ్బాయి అమెరికా నుంచి వచ్చి ఉన్నాడు ఈ కరోనా పుణ్యం అంటూ కనుక పెళ్లి చేసినా కూడా ఒక నెల రోజులు కలిసి తిరుగుతారు కలిసి ఉంటారు అని చెప్పి ఇవన్నీ కూడా యాక్చువల్గా హిందూ మ్యారేజ్ కానీ ఏ మ్యారేజ్ కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ ఇదే కాంట్రాక్ట్ యాక్చువల్గా చట్ట ప్రకారం కూడా కాంట్రాక్ట్ విత్ శాంక్టిటీ విత్ ప్రివిలేజెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అది మ్యారేజ్ అయితే ఏంటంటే ఇప్పుడు మరీ కాంట్రాక్ట్గా అయిపోయింది ఎక్కువగా ఎట్లాగా పెళ్లి చేసుకున్నామా అంటే వీళ్ళకి ఈ అమ్మాయికి ఒక స్టాటస్ ఇచ్చేసాం భార్య అని మెళ్ళలో పుస్తుపడింది నాకు పెళ్ళి అయిపోయింది కానీ నేను అమెరికా వెళ్ళిపోతున్నాను ఈ అమ్మాయికి వీసా అవన్నీ రావడానికి ఆరు నెలలు పడుతుంది అప్పుడు వరకు ఫోన్లో మాట్లాడుకుంటాం జనరల్గా ఏంటంటే పెళ్ళి తర్వాత కనీసం మూడు నుంచి ఆరు నెలలైనా సరే చాలా మటుకు భార్య భర్తలో ఒకళ్ళ టైం ఒకళ్ళు స్పెండ్ చేయాలండి కలిసి స్పెండ్ చేయాలి ఒకే గూట్లో ఉండాలి తప్పనిసరిగా వాళ్ళు ఆరు ఓన్ హౌస్ రెంటెడ్ హౌస్ వీళ్ళ కోసం రెంటెడ్ హౌస్ ఇచ్చి ప్రైవసీ ఇచ్చినా కూడా మంచిదే వాళ్ళది ఏంటంటే వాళ్ళు ఏదో పెళ్లి తతంగం ఇవన్నీ అయ్యేటప్పటికే ఏం అండర్స్టాండింగ్లు ఉండవు తర్వాత వీళ్ళు కలిసి తిరగడము పుణ్యక్షేత్రాల మీద ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళడము లేకపోతే ఎక్కడైనా మంచి టూరిస్ట్ స్పాట్స్ ఉంటే అక్కడ టూరిజం స్పాట్స్కి వెళ్ళడము నేచర్ ని ఆహ్లాదించడము అదే విధంగా రకరకాల ఫుడ్ తినడము వీటి వల్ల ఏంటంటే మాట్లాడుకోవడం వీటి వల్ల కలిసిమెలిసి ఉండడం వల్ల ముందు ర్యాపో ఏర్పడుతున్నాం ఒకరి అభిరుచిని తెలుస్తూ తెలుస్తూ ఉంటుంది తెలుస్తుంది తర్వాత ఏంటంటే వాళ్ళు చెప్పే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తూ ఉంటాడు అబ్బాయి దాని గురించి అమ్మాయి సపోజ్ బీయింగ్ ఏ గుడ్ లిజనర్ మంచి లిజనర్ అయి ఉండాలి ఇతను చాలు నాకు వీళ్ళ వాళ్ళ సంగతి నాకు అనవసరం అని మెంటల్ బ్లాక్లో వాళ్ళు ఉంటారు క్లోజ్ చేసుకున్న వాళ్ళు అబ్బా ఎంతసేపు వీళ్ళ అమ్మ గురించి వీళ్ళ నాన్న గురించి వీళ్ళ తమ్ముళ్ళ గురించి అక్క చెల్లెల గురించి చెప్తున్నాడు అనుకునేటువంటి మనస్తత్వం ఉంటే కష్టమండి అలా కాకుండా అవును నా వాళ్ళు నా ఇంటి పేరు మారిపోయింది నా గోత్రం మారిపోయింది నేను ఈ ఇంటి అమ్మాయిని కనుక నాకు తెలియాలి కదా చాలా ఎంత బాగా చెప్తున్నాడు ఈయన గా తీసుకోవాలి తీసుకోవాలి ఫీల్ అవ్వాలి నాకు ఒక బాధ్యత దొరికింది ఈ బాధ్యతలో నా అత్తగారు గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నాడు ఆ ఆమెకి నాకు ఈజీ నిజంగా మాట్లాడితే రోడ్డు మ్యాప్ గైడెన్స్ ఇస్తున్నాడు నా హస్బెండ్ ఒక విధంగా మా అమ్మగారికి ఏమి ఇష్టం ఏం కాదు అని చెప్పి అంటే కొంచెం ఆ అత్తగారితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కోసం కొన్ని టిప్స్ ఇస్తున్నట్టుగా లెక్క ఆమె ఏంటంటే లే వాళ్ళందరి గురించి చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకోకూడదు అది జనరల్గా ఏంటంటే ఒక పూర్ లిజనర్స్కి ఎంతసేపు వీళ్ళకి చెప్తారు తప్పించి వాళ్ళది వినరు కనుక ఏంటంటే భర్త ఏం చెప్తున్నాడు అనేది భర్త బాగా మాట్లాడుతుంటే వినాలి ఏదైనా సందేహాలు ఉన్నా కూడా తప్పనిసరిగా సున్నితంగా అడిగి తెలుసుకోవచ్చు ఆ అడిగేటువంటి స్కిల్ కూడా ఉండాలి ఏదో మనసులో ఏదో ఒకటి వచ్చింది కదా అని సడన్గా అడిగేయడం వల్ల అవి వేరే దానికి దారి తీసేటు ఉంటుంది ఆమెకి చివరి బాగా విని చివరిలో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే వాళ్ళ కుటుంబం మీద కానీ లేకపోతే ఏ విధంగా మసులుకోవాలి ఏ విధంగా అయితే ఇంకా ఏదైనా మిగిలిన ఉన్నటువంటి ఉంటే అది ఏ విధంగా అడగాలి ఎంత చక్కగా అడిగితే బాగుంటుంది అనేటప్పుడు టైం తీసుకుని అడుగుతారు అంటే ఇది ఒక నైట్తో ఒకే రోజు ఈవినింగ్తో మాట్లాడేసుకుంది కాదు కదా ఉంది కదా అందుకని వింటూ ఉండాలి అదే విధంగా ఏమి కూడా చెప్తూ ఉండాలి కొంచెం టైం దొరికినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఒకళ్ళ ఫ్యామిలీ గురించి ఒకళ్ళు మాట్లాడుకునేటువంటి టైం దొరికింది అలాగే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ టేస్ట్ లైక్స్ డిజలైక్స్ గురించి వాళ్ళ వాల్యూ సిస్టమ్ గురించి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది వాళ్ళు చదువుకోవచ్చు చదువుకోలేకపోవచ్చు కానీ వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు కదా ఇవన్నీ వస్తాయి హెడ్డింగ్స్లో వాళ్ళు ఏదైతే వెంటిలేట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో ఆ మాటల నుంచి గమనించవలసిన చాలా ఇన్పుట్స్ ఉన్నాయి ఎప్పు ఎందుకంటే ఈ ఫస్ట్ మ్యారేజ్ అయినటువంటి ఎమ్మటే ఉన్నటువంటి పీరియడ్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఏదైతే పసిపిడ్డ పుట్టంగానే తల్లిపాలు ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ తాగడం అనేది అదే విధంగా మ్యారేజ్ అవ్వంగానే భార్య భర్తలు కలిసి ఉండి బాగా ఎక్కువ మాట్లాడుకోవడము వాళ్ళు ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు చెప్పుకోవడము అదేవిధంగా ఒకళ్ళ ప్రవర్తన ఒకళ్ళు గమనించడము అవన్నీ చాలా ఇంపార్టెంట్ అంటే అదే అర్థం చేసుకోవడం అంటే ఇలా కాకుండా రెండో తారీఖు మ్యారేజ్ అండి వాళ్ళిద్దరూ ఒకరోజు ఫ్లైట్లో తిరుపతి వెళ్ళి వచ్చేస్తారు ఐదో తరకు మా అబ్బాయికి మళ్ళీ మిడ్ నైట్లో ఉందండి ఫ్లైట్ అమెరికాకి వెళ్ళిపోతాడు అది ఇంకా అక్కడి నుంచి వాట్సాప్ కాల్ వీడియో కాల్స్ చేసుకోవడం జూమ్లో లో అక్కడ కాపురం చేయడం అన్నమాట ఇది ఎక్కువగా జరుగుతుందండి విధంగా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నాక ఏదో హెవీగా బర్త్డేను మెడలో వేసుకున్నట్టుగా ఉంటుంది ఎక్కువగా మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళ తోబుట్టువుల దగ్గర వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరి దగ్గర వాళ్ళ ఇంట్లో నేల మీద పడుకున్న సుఖంగా ఉంటాడు కానీ ఇక్కడ మ్యారేజ్ ఒక హోదా వచ్చింది నాకు ఒక బాధ్యత నీ భార్యతోనే ఉండాలి ఇవన్నీ కొంతమందికి ఎందుకో మానసికంగా ఇబ్బందిగా ఉంటాయి ఉండి మ్యారేజ్ అయినప్పుడు ఏంటంటే తొందరగా కలవలేక కొంచెం అవాయిడ్ చేద్దామని ఉంటుంది అన్నమాట పాపం ఈ అమ్మాయికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆశలు ఆశయాలు ఫీలింగ్స్ ఇద్దరికీ ఉండాలి ఏ ఒక్కరికి లేకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది అతను తప్పించుకు తిరుగుతున్నాడు ఏదో మ్యారేజ్ లోకల్ కోసం చేసినట్టు అయింది ఇంట్లో పోరు భరించలేక పెళ్లి చేసుకోరా బాబు నీ గురించి ఎంతకాలం చూడాలి మేము నేను చూసుకోవడానికి ఒక అమ్మాయి రావాలి కదా నీకు కూడా ముప్పై మూడు వచ్చేసే ముప్పై నాలుగు వచ్చేసే తొందర పెడతారు కనుక ఏంటంటే చేసుకున్నాడు చేసుకున్నాడే కానీ హెవీగా ఫీల్ అవుతున్నాడు అంటే మ్యారేజ్ రోల్ ఎప్పుడు ఊహించుకోవాలా ఒక హస్బెండ్ రోలు కనుక అట్లాంటప్పుడు ఇబ్బంది పెడతాడు అప్పుడు అతనికి అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేవిధంగా అమ్మాయికి ఉండొచ్చు అబ్బా ఇక్కడ పొద్దున్నే వాళ్ళందరూ అందరూ లేచిపోయారు నిన్న మా అమ్మ అన్ని పనులు చేసి సర్వెంట్ కూడా ఇళ్ళాక లేపేది ఎనిమిదిన్నర తొమ్మిది అయ్యేది అని చెప్పి అలా కంపారిజం వచ్చేస్తుంది అనమాట అమ్మాయికి కొంతమంది అమ్మాయిలకి ఏంటంటే బాగా చదువుతారు ఫస్ట్ క్లాసు మంచి మార్కులు మంచి ఉద్యోగాలు కానీ ఎవరైనా వస్తే టీ పెట్టడం కూడా రాదు కనీసం వాళ్ళకి వాళ్ళు టీ కాఫీ పెట్టుకుని రావడం తాగడం కూడా రాదు ఒక అమ్మాయి అయి ఉండి కానీ వచ్చినటువంటి ఇంట్లో ఇంట్లో చాలా విచిత్రంగా ఉంటుంది అమ్మాయి అయి ఉండి గ్యాస్ స్టవ్ వెలిగించడం రాదా అని చెప్పి షాక్ అవుతారు చాలా మంది అతిథి మర్యాదలు కూడా చేయలేరు చేయలేరు అసలు ఇటువంటి అతిథి మర్యాదలు కూడా చెయ్యాలా చేయకూడదని కూడా చాలా మంది తెలియదు తెలియదు అండి అసలు దానివల్ల భయం వేస్తుంది ఏంటి ఈ అమ్మాయికి అన్ని నేర్పించాలా ఏమిది ఇది రాదా ఏంటి ఇవన్నీ చూడలేదే మనం చేయలేదే మా అబ్బాయి కాఫీ మా అబ్బాయి కాచుకోవాలా మా అబ్బాయి టీ చాలా మంది బంధువులు బయటకు చెప్తుంటారు పలానా వాళ్ళంటికి వెళ్ళే ఉండి కనీసం వాళ్ళ కోడలు కనీసం కాఫీ టీ కూడా ఇవ్వలేదు ఒక గ్లాస్ నీళ్లు కూడా ఇవ్వలేదని చాలా మంది చెప్తుంటారు కొంతమందికి ఏంటంటే ఆ మర్యాదలు కానీ ఆ టెన్షన్ కానీ రాదు అంటే వాళ్ళు చెడ్డ కాదు ఆ సంస్కారం వాళ్ళకి నేర్పలేదు లేకపోతే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు అట్లా రెండు జరుగుతాయి మాట ఆ ఇంట్లో ఏదైతే ప్రాక్టీస్ లో ఉందో అది వీళ్ళకి గబుకని అంటుకుంటుంది పిల్లల దగ్గర నుంచి అమ్మాయికి అమ్మ వచ్చిన వాళ్ళకి నీళ్ళు అడగాలి చక్కగా టీ అడగాలమ్మా కూర్చోమని చెప్పాలి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి డెమోగా ఉంటే తల్లిదండ్రులు చేస్తుంటే అది చూసి గ్యాస్ప్ చేస్తారు ఎప్పుడైతే ఆ ఇంట్లో హౌస్ కల్చర్ కాదో అది చాలా కొత్తగా ఉంటుంది కొత్త ప్రపంచంగా ఉంటుంది అది నచ్చక నేను మా పుట్టింట్లో ఉంటాను మీరు వచ్చేయండి అన్నట్టుగా ఇక్కడికి వస్తే బాగా చూసుకుంటారు మా అమ్మ వాళ్ళు అని చెప్పి సరే అల్లుడుగా వచ్చి భార్య కోసం మూడు రోజులు ఉంటే బ్రహ్మాండంగా అల్లుడు అని చెప్పి చాలా మంచి అత్తకారే చేసి పెడుతుంది లేకపోతే బాగా ఉన్నతమైనటువంటి కుటుంబాలు అయితే వంట మనుషులు ఉంటారు లేకపోతే బయట నుంచి తెప్పిస్తారు చక్కెలి గింతలు పెట్టి ఉబ్బు తబ్బి చేసేస్తారు ఇంకొన్ని కేసెస్ కూడా ఉంటాయి చాలా మంది బంధువులు వెళ్ళొచ్చాక చెప్తుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వాళ్ళ కోడలు తింటారా తాగతారా అని అడిగింది కానీ ఆ గ్లాసు నీళ్ళు తెచ్చేవలేదు లేదంటే ఏదైనా తినడానికి ఒక స్వీట్ కూడా ఇవ్వలేదండి సో అలా వెళ్ళినప్పుడు తింటాము తాగుతామని అని ముఖం అది చెప్పలేం కదా అని చెప్తుంటారు అది కమ్యూనికేషన్ ఇదే వాళ్ళకి మనసులో ఉన్నా కూడా బయటకు వచ్చేటువంటి భాష చాలా ఇంపార్టెంట్ మీరన్నట్టు నీళ్ళు ఇమ్మంటారా తాగుతారా నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను ఒక ఇంట్లో సందర్భం చూశాను నేను ఎలా ఉంది అంటే ఆ సందర్భం సరే వాళ్ళ ఇంటికి ఎవరో ఒక ముందు పాపం వాళ్ళ హస్బెండ్ స్నేహితుడు వచ్చినట్టున్నాడు ఒక్కడే ఆయనకి కాఫీ ఇచ్చింది ఆమె తర్వాత నేను మా స్నేహితులం కూడా వెళ్ళి జాయిన్ అయ్యాం అయినాక మళ్ళీ ట్రేలో కాఫీలు తీసుకొచ్చింది ఆమె మైనస్ ఆయనకి ఇచ్చి ఆయన వరకు వచ్చేటప్పుడు ఇందాక మీకు ఇచ్చా కదా అంది ఒక అది పాపం హానెస్ట్ గా మాట్లాడి ఉండొచ్చు ఆమె ఇందాకనే తాగారు కదండి ఆమె ఉద్దేశం మళ్ళీ ఎమ్మటే తాగుతారా అని తేలేదనో ఏదో అయి ఉండొచ్చు కానీ మర్యాద కోసం అడగాలనేది వాళ్ళకి తెలియాలి కదా అట్లాంటి స్కిల్స్ అంటారండి దీనికి పెద్ద పెద్ద పిహెచ్డి అక్కర్లేదండి కొన్నిటికి ఆ సంస్కారాలు అది కావాలన్నమాట అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి ఇప్పుడు ఇంకో కప్పు కాఫీ ఎక్స్ట్రా తెస్తే ఏమవుతుంది తీసుకుంటారు తీసుకోపోతారు ఇందాక మీరు తాగారు కదండి అండం అనేది అది కొంచెం ఆ హస్బెండ్ చాలా బాధపడి తర్వాత నా క్లినిక్ వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి ఇవన్నీ భరిస్తూ వచ్చానని చెప్పడం జరిగింది ఇష్యూ అదే ఈ పెద్ద నేరాలు ఘోరాలు చేసేసిందా నా భార్య లేకపోతే మా అమ్మాయి మా అల్లుడు అంత కోపడిపోతూ ఉంటాడు మా అమ్మాయి మీద అంటే కారణం ఇదే ఆ బిహేవియర్ ఆ సెన్సిబుల్ గా అవ్వటం లేదు దీనివల్ల నేను మాటలు అనిపించుకుంటున్నాను నాకు ఎంబరెసింగ్ గా ఉంటుంది మా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంబరసింగ్ గా ఉంటుంది మా ఆఫీస్ వాళ్ళ ముందు అని బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే ఇష్యూ చూస్తే బొత్తత్వంలో పెట్టి చూడకల్లా సింపుల్ థింగే ఇంకో కప్పు కాఫీ తేలేదు లేకపోతే వచ్చిన వాళ్ళని కప్పుకొని కూర్చోమని లేదు లేకపోతే ఎవరో ఫోన్ మాట్లాడుతుంటే కనీసం వాళ్ళ హస్బెండ్ తాలూకు వాళ్ళు ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ అమ్మాయి అని చెప్పి ఆ ఈయనకి ఇస్తున్నాను ఫోన్ అని చెప్పి వెళ్ళిపోతున్నాను అంటే ఏంటి ఎవరైనా హస్బెండ్ తరఫున మాట్లాడితే కొంచెం ఒకరితా పుచ్చుకొని ఆయన వచ్చేవరకే నా కనీసం మీరు బాగున్నారండి ఏంటిది మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు ఏదైనా అడగాలి కదా లేకుండా మీకోసం మీ అక్కయ్య ఫోన్ చేసింది మీకోసం మీ చెల్లి ఫోన్ చేసింది అని ఇచ్చే చెల్లిపోయి వాళ్ళు ఉంటారు ఈ హస్బెండ్కి మనసు చువుకుమంటుంది ఇక్కడ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ లేదు రెండు మాటలు మాట్లాడచ్చు కదా మా అమ్మతో మా అక్కతో రెండు మాటలు మాట్లాడొచ్చు కదా లోపల ఉండొచ్చు ఉండకపోవచ్చు లిప్ సర్వీస్ కనీసం ఏదైనా బాధ్యత కదా ఆ ఇంటికి ఆమె కోడలు ఆ ఇంటి పేరు ఉన్నటువంటి అమ్మాయి వాళ్ళు ఆడబిడ్డలు అవుతారు ఉదాహరణగా ఏదో ఒక మాట లోపల ప్రేమ ఉందో లేదో అది దాన్ని ప్రశ్నించటం లేదు ఇంట్రెస్ట్ ఉందో లేదో దాన్ని ప్రశ్నించటంలా కొన్ని స్కిల్స్ అంటారండి సోషల్ స్కిల్స్ కనీసం హస్బెండ్ చొక్కా గుండెలు పెట్టుకుని వచ్చేవరకైనా సరే ఒక రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ ఇస్తే ఆ మర్యాద వేరుగా ఉంటుంది ఉండండి అది ఫోన్ అలా పెట్టేసి మీకోసం మీ సిస్టర్ ఫోన్ చేసింది లేకపోతే మీ అమ్మగారు అడుగుతున్నారని చెప్పి వెళ్ళిపోతుంటే అది ఎలా ఆ స్కిల్ లేదనుకోవాలా లేకపోతే మూర్ఖత్వం అనుకోవాలా మా పడదనుకోవాలా ఇట్లా ఉంటుంది అదేవిధంగా అబ్బాయి నుంచి కూడా మాట్లాడాలి అమ్మాయి కూడా ఈ సంస్కారాలు అన్నీ ఉన్నటువంటి అమ్మాయి నిజంగా చాలా చక్కగా మాట్లాడుతుంది సౌమ్యంగా నేను చెప్పినవన్నీ కూడా అమ్మాయిలో ఉన్నాయి చక్కగా వాళ్ళ వాళ్ళని కూడా ఓనర్షిప్ తీసుకుంది అత్తగారు మామగారు అన్న బాధ్యతలు అలాగే ఎవరికి ఆరోగ్యం బాలకపోయినా ప్రేమగా పలకరించడం అన్నీ ఉన్నాయి కానీ ఒకటి ఆశిస్తుంది నా హస్బెండ్ కూడా మా ఇంటి కొడుకు లాంటి వాడు అని ఆమె అనుకుంటుంది అంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే బాగుండు మా నాన్నగారితో అమ్మగారితో వెళ్ళినప్పుడు మరీ ఏదో పేపర్ చదువుకుంటూ కూర్చుంటాడు భోగి రమ్మంటే భోగి జాయిన్ అవుతాడు లేకపోతే తాగితే కాఫీ తాగుతాడు నీ వెళ్ళి వస్తా అంటాడు అది కరెక్ట్ కాదు కదా పాపం వాళ్ళు నా దగ్గర చెప్పుకుంటారు ఏం అబ్బాయి నీతో బాగా మాట్లాడుతున్నాడా అని ఒక విధంగా ఏంటి మాతో ఏం మాట్లాడటా కనీసం నీతో అయినా మాట్లాడతాడా అని చెప్పి అడగడం మాట వాళ్ళ నాన్నగారు ఒక విధంగా ఏమ్మా నీతో బాగుంటాడా అబ్బాయి బాగా మాట్లాడతాడా అన్నాడు అంటే ఏంటి ఇంత రిజర్వ్డా అని దాని కారణాలు చాలా ఉండొచ్చండి ఆ అబ్బాయిలో మొహమాటమై ఉండొచ్చు బిడియమై ఉండొచ్చు లేకపోతే ఫిజికల్గా అటెండ్ అయ్యాడు కానీ లోపలంతా తన ఆఫీసు తన ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తున్నాడేమో ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో ఏమున్నా కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి మైండ్ అంటారు మైండ్ అంటే నేను ఇప్పుడు మా మామగారు ఇంట్లో ఉన్నాను వాళ్ళందరితో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు గంటలో ఒక రోజు స్పెండ్ చేశాను అనుకోండి మంచిగా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మా అల్లుడు వచ్చాడు ప్రేమగా మాట్లాడతాడు చాలా గొప్ప ఇదని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఒక భరోసా ఉంటుంది కదా అలా ఎందుకు ఉండలేకపోతున్నారు కారణం ఏంటంటే తక్కువ ఒక విధంగా తక్కువ పోని అంటే వాళ్ళు కొంచెం ఆదుర్త పడుతున్నారు ఎక్కువ మర్యాదలు చేస్తున్నారు లేకపోతే అంత అల్లుడు అల్లుడు అంటూ ప్రేమగా ఉంటున్నారు ఎవరి కోసం ఉండరు పిల్లని ఇచ్చుకున్నారా అని ఒక ఏదైనా మైండ్లో ఉందా మీకు అబ్బాయిగా లేదు కదా లేకపోతే మీకంటే తక్కువ చదువుకున్నారు పాపం వాళ్ళకి సెల్ ఫోన్స్ ఆన్ చేయడం రాదు కంప్యూటర్లు రాదని చెప్పి తక్కువగా అనుకున్నారు మామూగారిని లేకపోతే అత్తగారు ఏం చదువుకోలేదు అనుకుంటున్నారా వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు ముసలి వాళ్ళే వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నారా ఇలా కూడా తక్కువగా అంచడం మీకు కారణం అంటే ఇవన్నీ ఏదో కారణం ఖచ్చితంగా ఉంటుంది మొహమాటమో లేకపోతే వాళ్ళని తక్కువగా అంచనా వేయడము లేకపోతే ఏం మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ అన్యూ అడ్వాంటేజ్ ఇచ్చేస్తాను నేను అల్లుడుగా చులకనైపోతాను కనుక రిజర్వ్డ్గా ఉండి వెళ్ళిపోవడమే నయం అనేటువంటి ఒక అహంభావం ఉందా ఇవన్నీ కూడా కారణాలు